నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రసాంత పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ గారు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే విడుదల రచనీ గారు ఎక్స్పెక్ట్ చేసిన వార్తలా ఎక్స్పెక్ట్ చేయని వార్తలా తెలియనటువంటి ఒక సెన్సేషన్ వార్త అని చెప్పొచ్చు వెళ్తున్నారు ఇక జనసేనలోకి అనే మాట అయితే వినపడుతుంది చాలా జోరుగానే ఎట్లా చూడొచ్చు వెళ్తారా కన్ఫర్మ్ చేసుకోవచ్చా ఈ న్యూసుల్ని అసలు వెళ్తే ఎటువంటి పరిస్థితి ఉంటుంది ఆవిడకి ఒక మినిస్టర్ గా వైసీపీలో పనిచేస్తున్నారు వైసీపీలో ఆవిడ పాత్ర చాలా పెద్దదే అని చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు జనసేనకి వెళ్ళటం అనేది నిజమైన జరుగుతుందా ఏ నేను ఎప్పుడు ఒకటే చెప్తా ఇట్లాంటివి రాజకీయాల్లో మరి గుర్రం ఎగరవచ్చు అంతే సింపుల్ ఎందుకంటే అసలు వీళ్ళ దగ్గర నుంచి ఎందుకంటే మంచి ఎక్స్పెక్ట్ చేస్తే మనం అవుతాం ఓహో వెళ్ళకపోతే మనం అవాక్ అవ్వాలి వెళ్ళకపోతే అవాక్ అవ్వాలి మన అంచనాలు తప్పు కావాలి కట్టుకోండి బెట్టింగ్లు ఎంత కట్టుకుంటారో వెళ్తుందా ఆ ఖచ్చితంగా వెళ్తుంది అసలు ఈ పార్టీలు ఉన్నదే ఎందుకు ఈ లీడర్లోన ఎందుకు సిగ్గు శరం ఏమి లేవేళ్ళకి రోజు హైటెక్ సిటీలో పెరిగిన మొక్కని సార్ నేనని అరిసింది అరిసి చంద్రబాబు నాయుడికి మంచి జలకిచ్చి వెళ్ళి వైసీపీలోకి వెళ్ళింది వైసీపీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ గెలిచింది అక్కడ బోలుడు గోళలు ఆ తెలుగుదేశం లీడర్ని పట్టుకొని లీడర్ వైఫ్ తోటి గొడవలు ఆ ఒకసారి అయితే ఆ లీడర్ వైఫ్ అయితే కారుకి అడ్డంగా ఆపి కొట్టబోయిందంట ఈని నా బొడం పక్కన కూర్చుంటే దిగుమందో కారులోంచి అని అసలు అవన్నీ అయిపోయింది తెలుగుదేశం పార్టీలో ఆ ఎపిసోడ్లన్నీ అయిపోయిన తర్వాత ఇక తెలుగుదేశం పరిస్థితి బాగలేదు అనుకున్న పరిస్థితుల్లో మళ్ళీ వచ్చి వైసీపీలో చేయాలి వైసీపీలో సీట్ ఇచ్చాడు గెలిచింది మంత్రి అయింది నానా ఒక్క ఆరోగ్య శాఖ మంత్రిగా చేసింది ఆఖరికి హాస్పిటల్లో ఒక అంద బాలిక పైన అత్యాచారం జరిగితే మూడు రోజులుగా హాస్పిటల్లో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి పెద్దగా మాట్లాడింది లేదు ఏమీ ఆ రోజు హైటెక్ సిటీలో మొక్కని సారన్న గొంతు ఏమైపోయింది ఆ తర్వాత తర్వాత చేసిన విన్యాసాలన్నీ ఏమైపోయినాయి మొత్తం అసలు వీళ్ళు ఎట్లా తయారయ్యారంటే రాజకీయాల్లోకి మహిళలు రండి 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 మనకి ఆకాశంలో సగం మనము మన మన హక్కుని మనం హక్కు ప్రకారం మనం ముందుకెళ్ళాలి పది మందికి మార్గదర్శకం అవ్వాలి ఇలా మొత్తుకుంటుంటే అసలు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఏంటి మీ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కావాలి మాకు ఇలా రకరకాల బయట నినాదాలు ఉద్యమాలు జోరుగా జరుగుతూ ఉంటే కొంతమందికి అవకాశాలు వచ్చినాయి మంచిది ఏ మహిళకు వచ్చినా మంచిదే మహిళలకి అసలు మహిళలంటూ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటుంటే ఈ వచ్చిన మహిళలు ఏం చేస్తున్నారు అంటే కేవలం ఏమంటారు అధినాయకులకి మౌత్ పీసుల్లాగా మారిపోతున్నారు అధినాయకుడు ఏం చేసినారైతే జగన్ అన్న చొక్కా వేసుకున్నా ఓకే వేసుకోకపోయినా ఓకే అన్నట్టు మాట్లాడుతున్నారు వీళ్ళు ఏ అట్లా ఉండదు కదా అట్లా ఉంటుంది సేపు మేకప్లు బ్యాకప్లు ఒకప్పుడు ఒక రోజా గురించి మాట్లాడుకునేవాళ్ళు ఇవాళ రోజా మించిపోతున్నారు ఒక్కొక్కళ్ళు మహిళా నాయకులు ఈ పార్టీ అని లేదు ఆ పార్టీ అని లేదు ఎక్కడో సీతక్క లాంటి వాళ్ళు లేదు అనుకుంటే మన సబితా ఇంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళు లేదంటే సచివతి గారు మొన్నటిదాకా కేసీఆర్ గవర్నమెంట్లో పనిచేశారు సింపుల్గా ఉంటారు ఎక్కడ నాకు ఎందుకండి ఏ ఎవరినైనా పిలిచి చంద్రబాబు నాయుడు గారు భార్యను చూపించి లేదు అంటే జగన్మోహన్ రెడ్డి భార్యను చూపించి వీళ్ళు ఎవరు అని అడిగితే అండి అంటారు అంతేగాని ముఖ్యమంత్రులు భార్యలాగా ఉండరు వాళ్ళు ఎంత సింపుల్గా ఉంటారు ఎంత సింపుల్గా ఉంటారు ఏదో అంటారే అన్నీ ఉన్నాకు అనిగి మనిగి ఉంటుంది అన్నట్లు ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్నట్లు అసలు వీళ్ళు నేను ఎందుకు ఇంత బాధగా మాట్లాడుతున్నానంటే మనం ఇవాళ ఈ మగ ప్రపంచంలో పురుషాధిక్య ప్రపంచంలో ఆడవాళ్ళకి అవకాశాలు వచ్చేదే అరుదండి ఆ వచ్చిన అవకాశాన్ని వాడి నాలుగు కాలాలు నిలబెట్టుకోవాలి ఇప్పుడు ఈశ్వరిబాయ్ గారిని ఒక లీడర్ ఉండేది ఇప్పుడు గీతారెడ్డి గారు మినిస్టర్ చేశారు కదా వాళ్ళ మదరు నేను చిన్న చిన్నప్పుడు చూసిన లీడరు ఆమె అలాగే మా కమ్యూనిస్ట్ నాయకుల సంగ లీడర్ల సంగతి చెప్పవసరం లేదు వాళ్ళు ఎంత సింపుల్గా ఉంటారో అంత సింపుల్గా ఉంటారు వీళ్ళందరినీ చూసిన కళ్ళతోటి వీళ్ళని చూస్తే అసలు ఏంటి సినిమా హాల్కి వెళ్ళామా లేకపోతే పొలిటికల్ మీటింగ్కి వెళ్ళామా అర్థం కాని పరిస్థితిలో చేసేస్తున్నారు సరే అన్నానంటే ఇదంతా ఎందుకు ఇంత చర్చ అంటే మీకు దేని మీద శ్రద్ధ ఉంది అనేది ఒకటి రెండోది మగవాళ్ళు గోడలు దూకుతున్నారు ఆడవాళ్ళు గోడలు దూకుతున్నారు ఏమో మాత్రం నిబద్ధత అక్కర్లేదా ఏమైపోయిందని ఇప్పుడు నిన్న మొన్నటి దాకా జనసేన పార్టీని ఎంత తిట్టారు పవన్ కళ్యాణ్ని ఎంత తిట్టారు అసలు పవన్ కళ్యాణ్కి ఉండాలి బుద్ధి నన్ను అడిగితే ఇంత తిట్టిన వాళ్ళని చేర్చుకోవడం ఏంటి అని ఓ పక్క తెలుగుదేశం పార్టీ దీనికి సంబంధించి రగడ రగడ జరుగుతుంది ఏంటి అంటే ఆ పార్టీలో నుంచి వచ్చేసి వైసీపీ పార్టీ అధికారంలో ఉండగా అక్కడా చక్రం తిప్పారు యదవపల్లికి మళ్ళీ ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చి ఇక్కడ చక్రం తిప్పుతున్నారు ఏదో పనులకి అసలు జనాలు వాళ్ళను వద్దనుకునే కదా ఆపోజిషన్ కి ఇంకో పార్టీకి వేసి ఎన్నుకున్నారు మళ్ళీ వీళ్ళు వెళ్ళి వాళ్ళతో కలిస్తే జనాల నమ్మకానికి వాళ్ళు వేసిన ఓటుకి ఏమిటి వాల్యూ అనేది ఒక సామాన్యమైనటువంటి ప్రశ్న దీనికి ఎలా ఆన్సర్ చేస్తారు ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఓట్లేసే ప్రజలు మమ్మల్ని చూసి ఓట్లేసారా మేము ఇచ్చే డబ్బులు చూసి ఓట్లేసారు వాళ్ళకి మేము అసలు ఎందుకు సమాధానం చెప్పాలని వీళ్ళు అనుకుంటారు వాళ్ళేమనుకుంటారంటే కొత్త బిచ్చకాళ్ళు వస్తుంటారు పోతుంటారు మళ్ళీ ఐదేళ్ళు అయ్యాక బిచ్చకాళ్ళు వస్తారు మాకు కొంచెం వేస్తారు ఏం పోయిందిరే అని వీళ్ళు ఎవ్వరికి వాళ్ళకండి అసలు మన బాధ్యత ఏంటి మన హక్కు ఏంటి హక్కుల గురించి ప్రజలు ఆలోచించట్లేదు బాధ్యతల గురించి రాజకీయ నాయకులు ఆలోచించట్లేదు అనే సిస్టమే ఉండకుండా మనం అమెండ్మెంట్స్ ఏం తీసుకురాలేమా పాలిటిక్స్ లోకి అంటే ఒకప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఫిరాయింపులు చేయకోకోకుండా చట్టం ఒకటి తీసుకొచ్చారు ఇది కేవలం నైతికమైన విషయం అండి నైతికమైన విషయం ఈ నైతిక విలువలు వీళ్ళకి ఎక్కడ ఉన్నాయో నైతిక విలువలు లేవు కాబట్టి మనం ఇంత మాట్లాడుకుంటున్నాం అసలు ఇంకా విడ్డోరం చెప్తా మీకు ఇందాక ఆ పార్టీలోని చక్రం దిప్పి ఈ పార్టీలోని చక్రం దిప్పి వాళ్ళు అన్నమే అలాగే వైసీపీ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కొంతమంది తెలుగుదేశంలోకి వచ్చి ఇక్కడ సీట్ తీసు టిక్కెట్ తీసుకుని ఇక్కడ హవా కొనసాగిస్తున్నారు ఇప్పుడు నిన్నంతా పేపర్లో గగ్గోలు ఆంధ్రప్రదేశ్లో వసంత కృష్ణ ప్రసాద్ గురించి నందిగామలో ఇసుక పాలసీ ఓటు పెట్టారు చంద్రబాబు నాయుడు సీఎం అవగానే ఆ ఇసుక పాలసీకి ఆళ్ళ పార్టీ వాళ్ళే తో తూట్లు పొడుస్తున్నారు ఆ తూట్లు పొడిచే వాళ్ళు కూడా అనుకుంటారు వైసీపీ నుంచి వచ్చిన మహానుభావులు లేదు వైసీపీ వ్యాపారస్తులుగా ఉండి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చక్రం తిప్పి ఇప్పుడు చక్రం తిప్పుతున్న వాళ్ళు మట్టి వాళ్ళకే కావాలి మషానం వాళ్ళకే కావాలి ఇసుక వాళ్ళకే కావాలి మద్యము వాళ్ళకే కావాలి లేదు రోడ్డు కాంట్రాక్టులు వాళ్ళకే కావాలి ఇది ఇది వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీలు ఆలోచించుకోవాల్సిన విషయం ఇప్పుడు మీ అధికారం కోసమే కదా మీరు అధికారంలోకి రావాలనే కదా కార్యకర్తలు వాళ్ళు చొక్కాలు చింపుకొని వాళ్ళు గందరగోళ పడిపోయి వాళ్ళు టెన్షన్ పడిపోయి ఓ పక్కన అధికార పార్టీతో కేసులు పెట్టించుకొని ఇలా రకరకాలు చేయించుకున్న కష్టాలు పడ్డారు కదండి వాళ్ళు ఇప్పుడు మన పార్టీ అధికారంలోకి వస్తే ఏమన్నా అధికారం వల్ల ఏమన్నా ఉపయోగం జరుగుతుంది ఆర్థిక ప్రయోజనాలు కానీ లేకపోతే సామాజికమైన ప్రయోజనాలు కానీ కలుగుతాయేమో ఏమో అని చెప్పి కార్యకర్తలు పాపం కష్టపడి పనిచేస్తారు అలాంటి వాటికి అవకాశం లేకపోకుండా మీరు ఆ వేరే పార్టీ వాళ్ళు ఎవరైతే తన్నారో వీళ్ళని మళ్ళీ వీళ్ళ మీద వాళ్లే పెత్తనాలు చేసేటట్లుగా చేస్తున్నారు ఇది మట్టుకు ఇది జనసేనకైనా ప్రాబ్లమే తెలుగుదేశానికైనా ప్రాబ్లమే ఇప్పుడు విడుదల రజని వచ్చేసిందండి విడుదల రజని వచ్చిన విడుదల రజనీ కాన్స్టిట్యున్సీలో అక్కడ పనిచేసిన జనసేన వాళ్ళకి ఎంత కంటగింపుగా ఉంటుంది జనసేన కోసం పనిచేసిన వాళ్ళకి దీన్నే అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళ కంచాల్లో అంటారు ఇలా చేయకుండా జాగ ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా పార్టీ నాయకులు జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ కార్యకర్తల కోసం అలాగే ఈ ఈ మారే వాళ్ళు కూడా ఒక్క ఐదేళ్ళు పదవి లేకపోతే చచ్చిపోము ఈలోపు ప్రజల్లో ఉందాము అనే బుద్ధి జ్ఞానం ఉంటే ఇలా పార్టీలు మార్కంగిలు చేయరు జంపింగులు చేయరు ఇప్పుడు ఒక పెద్ద లిస్ట్ తయారవుతుంది వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఆల్రెడీ తెలుగుదేశంలోకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఇంక ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మేము చేర్చుకోమరు అంటున్నారు వీళ్ళందరూ వరుసగట్టి అక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు మిగలేదు ఎంతమంది వైసీపీలో ఎవరు అక్కర్లా జగన్మోహన్ రెడ్డికి అసలు ఎవరితో పని లేదు ఎప్పటివరకు ఎప్పటి వరకు అయినా సరే అసలు తల్లిని తల్లి కాదనుకున్నవాడికి పార్టీ వాళ్ళు ఉంటే ఎంత పోతే ఎంత నెక్స్ట్ ఎలక్షన్స్ కైనా కావాలి కదా అప్పుడు అప్పుడు వస్తారు అప్పుడు వస్తారు అప్పుడు వస్తారు అక్కడ టిక్కెట్లు లేని వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు ఇంతే కదండి ఈ బుట్ట ఖాళీ అయితే ఈ బుట్టలోకి దూకుతున్నాయి ఈ బుట్ట ఈ బుట్టలోంచి ఆ బుట్టలోకి దూకితే ఈ బుట్ట ఖాళీ అవుతుంది అంతకు మించి ఏమన్నా జరుగుతుందా అసలు రాతకుంద రాజకీయాల గురించి మాట్లాడాలంటే జనాలన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు జనాలు కూడా ఆలోచించాలి ఇలా జంపింగ్ లు చేసే వాళ్ళు ఎంతవరకు మనం వీళ్ళని నమ్మచ్చు ఇక పైన అంటే కొత్త వాళ్ళు కూడా రావాలి అసలు రాజకీయాల్లోకి ఇంత పెద్ద పెద్ద వీళ్ళే అటు జంప్ చేసి ఇటు జంపు చేసి వాళ్ళే ఉంటారు కాబట్టి జనాలు ఆలోచించాలి ఎండ్ ఆఫ్ ది డే అసలు మీకు ఒకటి చెప్పన ఒక పిల్లవాడిని స్కూల్లో పిల్లాడిని గా అడుగుతారు పిల్లనో పిల్లవాడిని అడుగుతారు కదా నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు ఒక్కడన్నా రాజకీయ నాయకుడు అవుతాను రాజకీయ నాయకురాలు అవుతానని ఒక్కళ్ళన్నా చెప్తున్నారా చెప్పరు మరి ఇది అంటే మీ మీకున్న క్రేజ్ సొసైటీలో మీ మీద ఇన్స్పైర్ చేస్తున్నది ఈ విధంగా ఈ విధంగా ఇన్ మీరు ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు పిల్లల్ని కూడా పిల్లల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు అందుకని రాజకీయ పార్టీలు వాళ్ళు పునరాలోచించుకోవాలి ఒక్క వసంత ప్రసాద్ లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఏం ఇబ్బంది రాదు కదా ఇబ్బంది ఏమన్నా ముందు వైసీపీలో పదకొండు ఎంపీలు పదకొండు ఎమ్మెల్యేలు ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎట్లాంటి వాళ్ళని అంటేసిన వాళ్ళు ఏమీ అది ప్రభుత్వాన్ని కోల్చలేరు కదా అసెంబ్లీలోకి కూడా రాలేదు అందుకోసం ఇప్పుడు పార్టీలు గట్టిగా నిలబడాల్సిన అవసరం ఉంది ఈ